ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ ఉరుగులు ఎలా పట్టాలో చూద్దాము. ఈ మామిడికాయ ఉరుగులు మనకి చక్కగా అన్ సీజన్లో కూడా మామిడికాయ పప్పు చేసుకోవడానికి, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాగ తీసుకోవాలా, ఎలా పట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇవి రసం కాయలు, పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. క్వాంటిటీ మీకు కావాల్సినంత సరిపడా తీసుకోవచ్చు. ఫ్రెష్గా ఉండేవి ఇలాగ చక్కగా మనం వాష్ చేసేసుకొని మంచిగా తొడు మనం కట్ చేసుకొని ఇట్లాగా నీట్గా చెక్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముక్కలు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు మీరు, లేదంటే ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఒక మామిడికాయకి వచ్చేసి మనం 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఏమో మనం మొత్తం అన్ని కాయల మీద 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఈ దీంట్లో 1 అవర్ మనం నానబెట్టుకోవాలి ఆ ఉప్పును పసుపులో. తర్వాత అప్పుడు నీళ్లు వస్తాయి అన్నమాట దాని నుంచి మనకి. ఇలాగ ఒక పాలిథిన్ కవరు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. దీనిపైన అన్నీ పెట్టి ఎండలో పెట్టుకోవాలి మనం. మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఈ వాటర్ వస్తాయి కదండి, దీంట్లో వచ్చే వాటర్ దాంట్లో అవి మళ్ళీ వేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. బాగా మిక్స్ చేసుకోండి. దాని నుంచి కొంచెం మనకి వాటరీగా అలాగా అవుతుంది. పసుపు ఉప్పు పట్టేలాగా ముక్కలన్నిటికి బాగా కలుపుకోవాలి. వేసుకొని 2 అవర్స్ మనం దీని నుంచి వాటర్ వచ్చేలాగా పక్కన పెట్టేసుకోవాలి. దానిపైన మూత పెట్టేసుకోండి. సరే కదా ఫ్రెండ్స్, ఇట్లాగా వాటర్ వస్తాయి దాని నుంచి. మనం ఇప్పుడు ఇవి పాలిథిన్ కవర్ పైన ఎండలో పెట్టుకోవాలి. ఇలాగ ముక్కలు ఒకదాని మీద ఒకటి లేకుండా గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి ఎండలో. వేసుకొని ఇవి మొత్తం డ్రై అవ్వనివ్వండి. ముక్కల్లో మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి, దాని నుంచి మనకి ఊరి వాటర్ ఇలా వస్తాయి. అవి మనం డ్రై అయిన తర్వాత ప్రతిరోజు దీంట్లో మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలాగా 2-3 డేస్ ఆరబెట్టాలి. ఎండ్ అండి, ఇది ఫస్ట్ డే మనం ఎండలో ఆరబెట్టిన తర్వాత ఈవినింగ్ తీసేయాలి. ముందుగా మనం పసుపు నూనె ఉప్పు నీళ్ళు వచ్చినాయి ఉన్నాయి కదా, దాంట్లోకి ఇవి మళ్ళీ వేసుకోవాలి. ఇవి మళ్ళీ ఇప్పుడు ఎండలో ఆరబెడుతున్నాను. ఇప్పుడు ఎండాలి ఇవి, రేపు కూడా మళ్ళీ ఆరబెట్టాలి కదండి. ఇట్లాగా ఎండిపోవాలి పూర్తిగా. ఎండ మీకు సరిపడా ఉన్నంత వరకు అంటే 4 డేస్ 5 డేస్ అట్లా కూడా పడుతుందన్నమాట, ఎండ బట్టి ఉంటుంది. ఇట్లాగ మొత్తం బాగా డ్రై అయిపోవాలి. అయిన తర్వాత ఏదన్నా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. మామిడికాయ పప్పు చేసుకోవచ్చు, దీంట్లో ఎన్వి ఐటమ్స్లో కూడా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పట్టుకోవచ్చు. ఒక మామిడికాయను పసుపు ఉప్పు ఉంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.